అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వచ్చేసి నా సింపుల్ మేకప్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సింపుల్ గా ఫాలో అయ్యే మేకప్ రొటీన్ అనమాట. చాలా తక్కువ ప్రొడక్ట్స్ యూస్ చేసి నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారనమాట, తాంబూలం తీసుకోవడానికి పిలిచారు. అక్కడికి వెళ్ళాకైతే నేను ఏమి షూట్ చేయను, ఎందుకంటే వాళ్ళంతా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారని నేను అనుకోవట్లేదు. సో జస్ట్ నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అది మాత్రం మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది మీతో షేర్ చేయాలి అని చెప్పేసి. సో దీంట్లో యూస్ చేసే ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఎస్టేల్ ఆర్డర్ వాళ్ళది సింప్లీ హైడ్రేటింగ్ లోషన్ అనమాట. ఇది వచ్చేసి డ్రై స్కిన్ కి వర్క్ అవుతుంది బాగా. ఇది అన్ని డిఫరెంట్ స్కిన్ టైప్స్ కి దొరుకుతుంది ఎస్టేల్ ఆర్డర్ వాళ్ళ సైట్ లో చెక్ చేస్తే. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒక 3 డ్రాప్స్ తీసుకొని మంచిగా ఇలా పెట్టుకోవాలి. ఇది ఒక టోనర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట, స్కిన్ ని చాలా స్మూత్ చేస్తుంది. ఏదైనా ఒక స్టెప్ కి ఒక స్టెప్ కి మధ్యలో అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అయినా ఉండాలి, అప్పుడే స్కిన్ ని అబ్జార్బ్ చేసుకుంటది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నివ్యా మాయిశ్చరైజింగ్ క్రీమ్, ఇది నేను ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇదే మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా, తక్కువ యూస్ చేస్తున్నా. సమ్మర్ కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది, జిడ్డుగా అవుతుంది. సో చాలా తక్కువ యూస్ చేస్తున్నా, కానీ మాయిశ్చరైజర్ యూస్ చేయకుండా మాత్రం అసలు ఏ మేకప్ చేసుకున్నా అంత బాగుండదు. సో ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి. సో మాయిశ్చరైజర్ నేనైతే ఏ కన్సీలర్ కానీ ఏ కాంటోరింగ్స్ కానీ ఏ ఫౌండేషన్స్ కానీ యూస్ చేయట్లేదండి. నేనేం బిలీవ్ చేస్తానంటే స్కిన్ కేర్ని బిలీవ్ చేస్తాను మేకప్ కంటే కూడా. అంటే చాలా లైట్ మేకప్ వేసుకోవచ్చు, ఒకవేళ మనం చాలా ఎక్కువ ఫౌండేషన్స్ కన్సీలర్స్ అవన్నీ పెట్టాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన కలర్లో ఏదైనా అలుకుబడింది అనుకోండి, కడుక్కోవడానికి కూడా ఉండదు, ఒక ప్యాచీగా అవుతుంది. అండ్ నేనైతే పర్సనల్లీ మేకప్ వేసుకుంటే అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవును. సో చాలా తక్కువ ప్రొడక్ట్స్తో చాలా మినిమల్ ప్రొడక్ట్స్తో చేసుకుంటూ ఉంటాను, అదే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా అయితే మేకప్ అంటే కూడా స్కిన్ కేర్ రొటీన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా మన ఛానల్లో మంచి స్కిన్ కేర్ రొటీన్స్ కూడా వస్తాయి వీడియోస్. సో మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అబ్జార్బ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ గా కాంపాక్ట్ ఏనండి, నేనైతే మెబలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. దీని షేడ్ నెంబర్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇది పోర్లెస్ అనమాట, అంటే మంచిగా చాలా స్మూత్ అండ్ అవుట్ చేస్తుంది ఇది కూడా స్కిన్ ని. చాలా తక్కువ పౌడర్ యూస్ చేస్తాను నేనైతే. మాయిశ్చరైజర్ రసం కాబట్టి ఇలా వదిలేసాం అనుకోండి, డస్ట్ అదంతా కూడా త్వరగా అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం పౌడర్ తోటి మనం చేసాం అనుకోండి నీట్ గా ఉంటుంది. అండ్ మేకప్ లో మెయిన్ టెక్నిక్ ఏంటంటే బ్లెండింగ్ ఏనండి. ఏదైనా కానీ ప్రాపర్ గా బ్లెండ్ అవ్వలేదు అనుకోండి, ఆబ్వియస్లీ ప్యాచీగా కనిపిస్తే. ఒకవేళ మీరు ఫౌండేషన్స్ అవన్నీ అప్లై చేసుకునేటట్లయితే కూడా బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే పౌడర్ కూడా చాలా మంది చాలా ఎక్కువ రాసేసుకుంటారు, చాలా తక్కువ రాస్తే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా లుక్ వచ్చేసిందో. అంతే, కొంచెం పౌడర్ రాశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు కొంచెం వియర్డ్ గా అనిపించవచ్చు, ఎన్వైఎక్స్ వాళ్ళది మేకప్ సెట్టింగ్ స్ప్రే అనమాట. మేకప్ వేసుకోకుండానే మేకప్ సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తాను నేనైతే. ఇది డ్యూయ్ ఫినిష్ ఇస్తుంది చాలా, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. నాకైతే ఇది నా మోస్ట్ ఫేవరెట్. జస్ట్ ఒక 3 పంప్స్. సో ఒక 30 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడైతే అసలు కంప్లీట్ గా మేకప్ వేసినట్టే లేదు, ఏదో ఒక మన స్కిన్ లో ఇలా బ్లెండ్ అయిపోయినట్టు ఉంది. చాలా నీట్ గా ఉంది టెక్స్చర్, కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో, చాలా నీట్గా ఉంది టెక్స్చర్ ఇందాకడికి ఇప్పటికి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నేను రీసెంట్ టైమ్స్లో అలవాటు చేసుకుంది ఏంటంటే ఐబ్రోస్ దిద్దుకోవడం. ఇంతకుముందు అసలు దిద్దుకునేదాన్ని కాదు, ఈ మధ్య ఎందుకన్నా ట్రై చేయాలి అని అనిపించింది. అందుకని చెప్పేసి ఎన్వైఎక్స్ వాళ్ళది ఐబ్రో పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ అనమాట, ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ ఐబ్రో పౌడర్ అస్సలు యూస్ చేయకూడదు, చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. దీనిలో మీరు చూసినట్టయితే 2 షేడ్స్ ఉంటాయి. సో ఇలా లైట్ షేడ్, డార్క్ షేడ్ ఈ రెండు యూస్ చేస్తానండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది దీనిలో బ్రష్ వచ్చింది, అలానే ఇది ఐబ్రోస్ ఇట్లా సెట్ చేసుకుంటారు కదా ఈ చిన్న బ్రష్ లాంటిది కూడా వచ్చింది. సో చాలా కొంచెం పౌడర్ తీసుకొని ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఐబ్రోస్లో అక్కడక్కడ గ్యాప్ ఉంది, సో ఆ గ్యాప్స్ ఫిల్ చేస్తున్నాను నేను. ఐబ్రో పౌడర్ యూస్ చేస్తే ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఫినిష్. ఐబ్రో పెన్సిల్ అనుకోండి అక్కడక్కడ కొంచెం శుద్ధలుగా పడుతుంది, సో అంత బాగుండదు. సో చూడండి దిద్దగానే ఫేస్ ఒక మంచిగా లిఫ్ట్ అయినట్టు, మేకప్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతున్నట్టు అనిపించింది. మేకప్ ఏం వేసుకోకపోయినా కూడా ఫేస్ చాలా ఎన్హాన్స్ అవుతున్నట్టు అనిపించింది. ఇంతకుముందు నేను దిద్దుకునేదాన్ని కాదు, నా ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి అని చెప్పేసి దిద్దుకునేదాన్ని కాదు, బట్ ఎందుకో ఒకసారి ట్రై చేయాలి అనిపించింది రీసెంట్గా. సరే ట్రై చేస్తే చాలా బాగా అనిపించింది, ఇంక అప్పటి నుంచి చేసుకుంటే. ఇంతకుముందు కూడా ట్రై చేసా కానీ ఐబ్రో పెన్సిల్తో ట్రై చేశాను నేను, దానివల్ల ఏంటంటే చీ ఇంత అసలు చండాలంగా ఉంది దిద్దుకుంటే అనిపించింది. ఐబ్రో పౌడర్ యూస్ చేస్తున్నప్పటి నుంచి చాలా బాగా అనిపిస్తుంది.
సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఐబ్రోస్ ఎప్పుడు కూడా మన న్యాచురల్ షేప్లోనే దిద్దుకోవాలి, కొత్తగా షేప్ ఫామ్ చేయడానికి అస్సలు ట్రై చేయకూడదు, అస్సలు బాగోదు కూడా. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కామ్ చేస్తే నీట్గా ఉంటాయి. ఇంత బాగుందో కదా వేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ఇది మస్కారా అనమాట, మెబ్లిన్ వాళ్ళది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైనా శారీ కట్టుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా వేసుకుంటాను నేను, ఒక 2 coats అన్నా వేసుకుంటాను. దానివల్ల ఏంటంటే చాలా లెందీగా అనిపిస్తుంది, చాలా వాల్యూమ్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా, దీనివల్ల ఏంటంటే వాల్యూమ్ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా నేను ఫాలో అవుతున్న టెక్నిక్, ఇదే బ్రష్ తీసుకొని ఐబ్రోస్ కూడా ఒకసారి ఇలా ఇలా మస్కారాతో ఇలా ఇలా అనుకోవడం అయితే నేను రీసెంట్గా అనసూయ భరద్వాజ్ గారు ఒక వీడియో చేశారనమాట, మేకప్ వీడియో, ఇది ఎక్కడికో రెడీ అవుతూ షూట్ చేశారు. దాంట్లో తను చూపించారు, నాకు బాగా అనిపించింది, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, నా మోస్ట్ ఫేవరెట్ స్టెప్, లిప్స్టిక్ అనమాట. ఇది వచ్చేసి ఎన్వైఎక్స్ వాళ్ళది సాఫ్ట్ మ్యాట్ లిప్ క్రీమ్, బ్రౌన్ కలర్ అనమాట. అంటే నా లిప్ షేడ్లో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఇది వేసుకున్నాం అనుకోండి ఏదో లిప్ బామ్ రాసినట్టు అలా ఉంటుంది, కానీ ఒక లిప్స్టిక్ వేసినట్టయితే ఉండదు. ఫస్ట్ నేను ఏ స్టెప్కి అయినా ఇది ఈ లిప్స్టిక్ వేస్తాను, అంటే ఇది రీసెంట్ టైమ్స్లో అలవాటు చేసుకున్నా. చాలా లైట్గా సో ఈ లిప్స్టిక్ వేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ లుక్ కంప్లీట్ అయిపోయినట్లుంది కదా. కానీ నేను శారీ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ ఉన్నది కట్టుకుంటున్నాను, అందుకని చెప్పేసి పింక్ కలర్ లిప్స్టిక్ వేసి ఇంకా ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నా. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదైతే నా ఫేవరెట్ లిప్స్టిక్ అండి, చాలాసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇదేంటంటే ఒక న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది, మీకు లిప్స్టిక్ వేసినట్టు అంత అనిపించదు డైరెక్ట్గా. కొంచెం కెమెరాలో వేసినట్టు అనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు అంతగా వేసినట్టు అనిపించదు. సో దీన్ని బేస్ లాగా యూస్ చేసి దానిపైన ఇది వేస్తున్నాను. సో నేనైతే రీసెంట్ టైమ్స్లో అలవాటు చేసుకున్నాను అనమాట, ఈ లిప్స్టిక్ వేసిన తర్వాత ఏ కలర్ అయినా వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఫినిష్ చాలా బాగుంటుంది అండ్ చాలాసేపు చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట, అండ్ న్యాచురల్గా అనిపిస్తుంది ఫినిష్. సో అందుకనే దానిపైన ఈ పింక్ కలర్ వేసాను. అంటే ఏ కలర్ వేసినా కూడా ఫస్ట్ అదైతే బేస్ లాగా యూస్ చేస్తున్నాను, చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అది. అండ్ నేనైతే ఇప్పుడు శారీ చేంజ్ చేసుకుని మళ్ళీ మీతో కనిపిస్తాను. నేనైతే ఫైనల్లీ రెడీ అయిపోయాను, ఇలా రెడీ అయ్యాను చూడండి. మేకప్ అంతా కూడా మేకప్ అని అనుకోకూడదు అసలు, చాలా నీట్గా ఉంది కదా. సో ఇలా. అండ్ బై ది వే, నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను దియా ఎక్స్క్లూజివ్ జ్యువెలరీలో తీసుకున్నాను రీసెంట్గా. ఇది మ్యాంగో మాల అండ్ ఇలా లక్ష్మీ హారం కలిసినట్టుగా ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా మంచి హెవీగా అనిపిస్తుంది. నాకైతే ఈ మధ్య లాంగ్ అంతగా నచ్చట్లేదు, ఇలా షార్ట్వి కొంచెం హెవీగా ఉంటాయి చూసారా, అవి బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే ఒకటి వేసుకుంటే సరిపోద్ది కదా అన్నట్లు. సో దీనికైతే ఇయర్ రింగ్స్ ఏమీ రాలేదు, నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్తో పేర్ చేశాను. ఇదైతే అచ్చం గోల్డ్ లాగే ఉంది ఫినిషింగ్, అదంతా చూస్తే మీరు. ఇది బ్రాస్ బేస్డ్, నాకు యుఎస్కే డైరెక్ట్గా షిప్పింగ్ చేశారు వాళ్ళు. సో ఇలా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా గోల్డ్లో యూస్ చేసే స్టోన్స్. సో తన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. బై సో అది నెక్స్ట్ సెట్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ గురించి చెప్పాలంటే, ఇది ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు మా అత్తయ్య పెట్టారండి ఏదో ఒకేషన్కి. ఇది నేనే తీసుకున్నాను, 5800 సంథింగ్ ఎంతో పడింది అప్పట్లో. ఇది వచ్చేసి వెంకటగిరి శారీ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు. బట్ ఇది చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ వచ్చింది, ఇలా చెక్స్ వచ్చింది, బార్డర్ అయితే ఇలా వచ్చింది. సో ఇది శారీ గురించి అయితే. సో అంతే, నేనైతే ఇలా సింపుల్గా రెడీ అవుతాను. ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ యూస్ చేయనండి, నేనైతే మేకప్ని అస్సలు రికమెండ్ చేయను. అంటే చాలా లైట్గా వేసుకోవచ్చు, అంటే ఐబ్రోస్ దిద్దుకోవడం, లిప్స్టిక్ వేసుకోవడం, ఎక్కడైనా బాగా డార్క్ స్పాట్స్ ఉంటే లైట్గా కన్సీల్ చేసుకోవడం అంతవరకు ఓకే. కానీ టూ మెనీ ప్రొడక్ట్స్ యూస్ చేసేసామనుకోండి, లేయరింగ్ ఎక్కువ చేసామనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది, మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా ఏసీ లేని ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, చెమట పట్టింది అనుకోండి, ఇంకంతే సంగతులు. లేదు పొరపాటున ఏదైనా కంట్లో పడి కళ్ళు కడుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, ఇంకంతే సంగతులు. సో అందుకని అస్సలు నేనైతే రికమెండ్ చేయను. చాలా లైట్ మేకప్ ఏనండి, అంతకుమించి వేసుకున్నాం అనుకోండి అస్సలు బాగోదు. అండ్ నేనేం బిలీవ్ చేస్తానంటే, మేకప్ ఎప్పుడు మన లుక్స్ని ఎన్హాన్స్ చేసేలాగా ఉండాలి, కానీ మనం ఏదో ఒక డిఫరెంట్ పర్సన్ లాగా చూపించాల్సిన అవసరం అస్సలు లేదని నేను అనుకుంటాను. ఇప్పుడు నాకు ఈ ఐబ్రోస్ ఉన్నాయి, దాన్ని దిద్దాను అనుకోండి మంచిగా అవుతాయి, ఈ లిప్స్ ఉన్నాయి మంచిగా అవుతాయి అనే చెప్పి చేస్తాం, కానీ డిఫరెంట్ పర్సన్ అవ్వాలని అయితే అస్సలు చేయకూడదు. అండ్ నేనైతే రీసెంట్ టైమ్స్లో ఈ పౌడర్కి చాలా మంచి ఫేవరెట్ అయిపోయాను, ఎందుకంటే చాలా నీట్గా సాఫ్ట్గా కనిపిస్తుంది స్కిన్. సో అది ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తాను. మా హస్బెండ్ అయితే నిన్న నుంచి హడావుడు పెడుతున్నారు, ఇప్పుడు కూడా వీడియో షూట్ చేయాలా అని చెప్పేసి. మాకైతే టైం అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.